ఉపనయనం. ఇదిలా ఉండగా ఈ మాట వేసవి సెలవుల్లో ఎందుకోగాని సత్యం ఎక్కువగా పార్వతమ్మ గారింటోనే కాలక్షేపం చేస్తున్నాడు. అక్కడ నాకు ఒడుగు చేయండి అని తాతగారిని రోజు పోరుకు తింటున్నాడు. ఒడుగంటే సామాన్యమా, ఎంత ఖర్చు? అందుకే వీడికిప్పుడు ఒడుక్కేం తొందరలు వచ్చిందే, ఏ ఆడపిల్ల పెళ్ళిలోనో కలిపి చేద్దాం, ఇప్పుడు అక్కర్లేదు అని తీర్మానించారు పెద్దలంతా. ఈలోగా వికారి సంవత్సరం అంటే 1960 ప్రవేశించింది. శ్రీరామనవమి వెళ్ళిపోయింది. ఒకరోజు సత్యం గంభీరంగా తాతగారి దగ్గరికి వచ్చి, తాత నాకు 5 రూపాయలు అన్నాడు. ఎందుకురా ఇవ్వు చెబుతాగా, చెప్పబోయే ముందర నేను నంజనగూడ వెళ్ళి ఒడుగు చేసుకొస్తా, అదేం పనిరా, అక్కడ మా నాన్న పట్టించుకోడు, ఇక్కడ నువ్వు పట్టించుకోవు, నాకు 16 ఏళ్ళు కూడా వెళ్ళిపోయాయి, ఇంకేం చేయమంటావు, ఒడుగు లేకపోతే ఎరా మనకిప్పుడు. తాత మనం పుట్టం మన చేతుల్లో లేదు, భగవంతుడు ఏ ఇంట్లో పుట్టిస్తే ఆ ఇంట్లో పుట్టాల్సిందే. బ్రాహ్మణై పుట్టినటువంటి వాడికి 16 రకాల సంస్కారాలు ఉన్నాయి, అవి చేసుకుని తీరాల్సినవి. ఈ 16 సంస్కారాలు ఉపనయనం మీద ఆధారపడి ఉన్నాయి. అది లేకపోతే వాడికి బ్రాహ్మణత్వం లేదు, అనుష్ఠానానికి అర్హత లేదు. ఉపనయనం అంటే భగవంతుడి దగ్గరికి తీసుకుపోవటం అన్నమాట. అందుకే అది 2వ జన్మ అన్నారు. అది భగవంతుడికి భక్తికి సంబంధించిన విషయం. అంతేగాని 10 మంది చేరి తిని సంబరాలు చేసుకోవడానికి సంబంధించింది కాదు. అది తెలియక దానికి లేనిపోని లాంఛనాలని చేర్చి దాన్ని మొయ్యలేనంత బరువు చేసుకుని అందుకోసం అని దాన్ని తప్పించుకు తిరుగుదాము అని అనుకోవటం మూర్ఖత్వం. అందుచేత నా ఒడుగు అయి తీరాల్సిందే. నంజనగూడలో ఏవో సామూహిక ఉపనయనాలున్నాయిట, అక్కడికి పోతే ఎవరో దంపతులు దొరకపోరు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే నా మెళ్ళో ఓ జందపోగు వేయకపోరు, అందుకోసమని ఛార్జీలకు 5 రూపాయలు చాలు. మానవుడి గంభీర ఉపన్యాసం విని అతని పట్టుదల గ్రహించాడు లింగన్న గారు. ఆయనకి తన మనవడు దిక్కులేని వాళ్ళలాగా అలా సామూహిక ఉపనయనాల్లో ఒడుగు చేయించుకోవటం అనేది ఇష్టం లేకపోయింది. దాంతో ఆయన వెళ్లి శేషగిరి శాస్త్రి గారితో ముచ్చటించాడు. సత్యం అక్కడికి చేరాడు. ఇప్పటికే కాస్త పోయి చేయిస్తున్నానా, హారతి ఇస్తున్నానా, మెళ్ళో ఓ దంజెప్పోగు పడితే జపానీ పనికొస్తాను, కనీసం తద్దన బ్రాహ్మడికైనా పనికొస్తానుగా, పెదనాన్నగారి చేతి కింద ఉంటే ఏదో ఓ రూపాయి రాను వస్తుంది, ఇంట్లో వేడినీళ్ళకి చన్నీళ్లుగాను ఉంటుంది, నాకు అనుభవం వస్తూ ఉంటుంది అన్నాడు. ఈ రాగం శేషగిరి శాస్త్రి గారి దగ్గర నాగస్వరంలా పనిచేసింది. ఆయశేషుడిలాగా తలకాయ ఊపాడైన. అది నిజమే అంటూ సత్యం పట్టుదల ప్రకారమే నంజనగూడ ఒడుగుల ముహూర్తానికే ఇక్కడ సత్యానికి ఉపనయనం నిశ్చయమైంది. శేషగిరి శాస్త్రి గారు, శారదమ్మ గారు పెట్ల మీద కూర్చున్నారు. అత్యంత నిరాడంబరమైనటువంటి విధానంలో ఉపనయన కార్యక్రమం సాగుతోంది. పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి కూడా మామూలు మనిషిగా లేడు సత్యం. ఒడుగు ఒడుగు అని అంత ఉత్సాహపడ్డాడు. ఇప్పుడేమిటి ఇలా మట్టి ముద్దలే కూర్చున్నాడు అనుకుంటున్నారు బంధువులు. శేషగిరి శాస్త్రి గారు సత్యం కుడిచే పట్టుకుని, ఓ ఒటువా, అగ్ని నీకు గురువు, నేను నిన్ను అగ్నికి, సోమనకు, సవితకి, సరస్వతికి, మృత్యువుకు, యమునకు, గదునకు, అంతకునకు, జలములకు, ఓషధులకు, ఋతువికి సమర్పిస్తూ ఉన్నాను, వారు నిన్ను రక్షిస్తారు అనే అర్థం వచ్చే మంత్రాలు చెప్పి అతను కుడి చెవిలో మంత్రజపం చేసి బ్రహ్మోపదేశ అర్హతను సిద్ధింపజేశాడు.
బ్రహ్మోపదేశ సమయం దగ్గర పడుతోంది. యాజ్ఞికం చేస్తున్నటువంటి కృష్ణస్వామి గారు హడావిడి పడుతూ యోగే యోగే హోమాలు చేయిస్తూ ఉన్నారు. పెదనాన్న గారు, గణపతి వచ్చేశాడు, నే పెడతాను అన్నాడు. సత్యం ఉన్నటువంటి పేట్ల మించి లేచాడు. అతని కంఠంలో ఆదుర్ద స్పష్టంగా కనిపిస్తోంది. బ్రహ్మోపదేశం అయ్యే వరకు పేట్ల మించి లేవకూడదు, కదలకుండా కూర్చో అని భుజాలు మీ చేసి నొక్కాడు శాస్త్రిగారి శాస్త్రి గారు విసుగ్గా. గణపతి అన్నవాడు సత్యం స్నేహితుల్లో ఎవరో ఒకరై ఉంటారు అని అనుకున్నాడైన. ఒక్క క్షణం ఆగాడు సత్యం. కానీ అంతలోనే పెదనాన్న గారు, గణపతి తొండం ఆడిస్తూ తొందరగా వచ్చేయమంటున్నాడు, నేను వెళ్ళాలి అంటూనే ఒక్క ఉదుటం లేచి పక్క గది వాకిల దాకా వెళ్లి ఆ తలుపుకి దండం పెడుతూ ఏదో గుణుగుతూ నిలబడిపోయాడు. ఒడుగు చేయించే కృష్ణస్వామి గారు సత్యం వెనకాలే వెళ్లి చేయి పుచ్చుకున్నాడు. అరే అబ్బాయి, ఇలా పిచ్చి పిచ్చిగా ఆటలాడే సమయం కాదురా ఇది, జగన్మాత గాయత్రీదేవిని ధ్యానించాల్సిన సమయం ఇది అన్నాడు లాలన్నగా. ఇదిగో చూడండి, కనిపెత్తనల్లా ఏనుగు తల, ఒంటి దంతం, పొడవాడి తొండం, డొల్లు బొజ్జ, ఆయనే గణపతి. తలుపుని ఆనుకుని నుంచున్నాడు. మీకు కనిపించడం లేదా అన్నాడు సత్యం ఆనందంగా. ఆసరికి అక్కడికి చేరినటువంటి శాస్త్రి గారు కూడా ఆ మాటలు విన్నారు. పెద్దలిద్దరూ అయోమయంగా ఆ తలుపు వంక చూశారు. ఆ తలుపు మీద ఏనుగు తల, కదలుతూ ఉన్నటువంటి తొండం, వీటి నీడ కనిపిస్తోంది. కానీ ఆకారం మాత్రం కనిపించటం లేదు. ఆ నీడ కూడా వెంటనే మాయమైపోయింది. ఈలోగా చేతులు జోడించుకుని ఆ గణపతి ఏదో చెబుతూ ఉన్నట్టు, తాను వింటూ ఉన్నట్టు శ్రద్ధగా తల ముందుకు సాచి వినయంగా నిలబడి నోట్లో నోట్లోనే ఏదో చెప్పుకుంటూ ఉన్నాడు సత్యం. పెద్దలిద్దరూ తెల్లబోయి చూస్తూ నిలబడిపోయారు. ఒకటి రెండు నిమిషాలయ్యాక సత్యం వెళ్లి పెట్ల మీద కూర్చున్నాడు. పెద్దలిద్దరూ ఒకసారి మొహాలు చూసుకుని వచ్చి కూర్చుని మిగిలిన కళాపం అంతా కొనసాగించారు. హోమాలు పూర్తి చేసి గాయత్రి ఉపదేశం చేశారు. తర్వాత దండధారణ చేయించి సూర్యోపస్థానం చేయించారు. ఇక పెట్ల మీద శేషగిరి శాస్త్రి శారదమ్మల పని అయిపోయింది. ఇక ఒటు అగ్నికార్యం చేయాలి. అక్కడ అగ్నయే సమిధ మహర్షం భరతే జాత వేదసే అనేది మొదటి మంత్రం. ఈ మంత్రం చెప్పించి సమిత వేయించారు సత్యం చేత. బృహదాకారుడు, వేదాలకు జనకుడు అయినటువంటి అగ్నిదేవునకు నేను సమితను సమర్పిస్తూ ఉన్నాను. ఓ అగ్ని, ఈ సమితతో నీవు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నావో అలాగే నన్ను ఆయస్సుతోనూ వర్చస్సుతోనూ తెలివితోనూ సంతానంతోనూ పశువులతోనూ బ్రహ్మవర్చస్సుతోనూ అన్నాదులతోనూ కూడా వృద్ధి పొందింపము అని ఈ మంత్రం యొక్క అర్థం. సత్యం ముందున్నటువంటి అగ్నిజాల ఒక్కసారిగా నాలుగు రెట్లు పెద్దదైంది. ఉన్నట్టుండి ఆ గదంతా వేల కొద్దీ వెలుపులు విరిసినట్టు ఒక్కసారి వెలుగుతో నిండిపోయింది. అంతా ఎంతసేపు ఒక్క సెకండ్ కూడా ఉందో లేదో. కాని ఆ క్షణకాలం సత్యం దృష్టిలో కొన్ని గంటల కాలం అంత విశ్రాంతి ఉన్నది. ఆ మహాకాంతి అతని కన్నులకు చిరుదీపంలాగా ఉంది. ఆ దీపపు చల్లని వెలుగులో ఒక పెద్ద ఆకారం అతనికి దర్శనమిచ్చింది. ఆ బృహదాకారంలో సమస్త బ్రహ్మాండాలు, చతుర్దశ భవనాలు, చరాచర జీవరాశులు, వ్యక్తావ్యక్త ప్రపంచాలు అన్ని అంగాలుగా మారిపోయినాయి. అద్భుతమైనటువంటి రూపమది, ఆనందప్రదమైనటువంటి రూపమది. ఈ బృహదాకారం పూర్వం అమ్మ సమక్షంలో ఒకసారి దర్శించినటువంటి మధురాకారమే. ఒకటే చిన్న భేదం, అప్పుడు ఆ ఆకారం సంకోచించినప్పుడు కోదండరాముడు కనిపించాడు. ఈ ఆకారం సంకోచించగా ఏనుగు తలకాయ కనిపిస్తోంది. ఆ ఆనందలీనమైనటువంటి స్థితిలో ఉండిపోయాడు సత్యం. గదిలో ఉన్న వాళ్లకు ఒక్కసారి కళ్ళు మిరిమిట్లై మళ్లీ మామూలైపోయింది. ఎవరికీ ఏమీ మాట్లాడబుద్ధి కావటం లేదు.
నోరు తెరవాలి అంటే భయంగా ఉంది. ఎవరికి వారు బిగుసుకుపోయారు. ఒకటి రెండు నిమిషాల తర్వాత సత్యంత్ కళ్ళు తెరిచి కానివ్వండి అని హెచ్చరించేదాకా ఆ గదిలో చలనమే లేదు. వీడిలో ఏదో కొంచెం విశేషం ఉన్నట్టే ఉంది. ఎక్కడైనా ఏ మంత్రోపాసనైనా పట్టుకున్నాడో ఏమిటో. ఉపనయన అగ్నిలో విశేషం కనిపిస్తోంది. వీడిది మనం అనుకున్నట్టుగా క్షుద్రం కాదేమో అనుకున్నాడు శేషగిరి శాస్త్రి. ఇంట్లో అందరూ ఇలాంటి భావన చేసిన వారే. కాని మాయాబలం గొప్పది. త్వరలోనే ఈ స్మృతి అందరిలోనూ హరించుకుపోయింది. ఉపనయనంతంతు పూర్తయింది. గాయత్రీ మంత్రాన్ని మనస్సుకు అనుసంధానం చేసి నిశ్చలంగా కూర్చుండిపోయాడు సత్యం. కొద్దిసేపు అలా జరిగింది. మనస్సు ఇంకా అంతర్ముఖంలోనే ఉంది. కాని ఏవో మాటలు వినిపించసాగాయి. ఏమిటా అని జాగ్రత్తగా వినసాగింది మనస్సు. ధ్యాయే స్థిరేణ మనసా గణేశం సర్వసిద్ధిదం బుద్ధి ప్రకాశకం పూర్ణం యోగినాం హృది సంస్థితం. అన్ని సిద్ధులను అనుగ్రహించేవాడు, బుద్ధిని ప్రకాశింపజేసేటటువంటి పరిపూర్ణుడు, యోగుల హృదయములయందు ఉన్నవాడు అయినటువంటి ఆ గణేశుని స్థిరమైన మనస్సుతో ధ్యానిస్తున్నాను. ఈ శ్లోకం 3 సార్లు వినిపించింది. ఆ తర్వాత కొంతసేపు ధారాప్రవాహంగా శ్లోకాలు వినిపించసాగాయి. ఆ ధార ఆగాక మనస్సులో అవి ధారణ అయినాయా లేదా అని చూసుకున్నాడు సత్యం. పొద్దుటూరు తర్వాత ధారణ పని రావటం మళ్ళీ ఇప్పుడే. పర్వాలేదు, ధారణ అయింది అనుకున్నాడు సత్యం. ఇంతలో, అవును ఇది ముద్గల పురాణం కదూ, ఇదివరకెప్పుడో చదివిందే, ఇందులో 3 అధ్యాయాలు ఇప్పుడు వినిపించాయి, ఎందుకు వినిపించాయో ఏమో అనుకున్నాడు మళ్ళీ. ఆ రోజు నుంచి ప్రతిరోజు కొంతగా 40 రోజుల పాటు వరుసగా ముద్గల పురాణం వినిపించింది. చర్చి చివరి రోజున విశ్వం చరాచరం సర్వం జానీయాత్ తత్స్వరూపకం సర్వేషాం హితభావేన భయేత్తం ద్విరదాననం అనేటటువంటి శ్లోకం వినిపించింది. చరాచరమైనటువంటి ఈ విశ్వము సర్వము ఆ గణేశుని యొక్క స్వరూపమే అని తెలుసుకోవాలి. అటువంటి ఆ గజముఖిని అందరకు హితాన్ని కలిగించేటటువంటి భావనతో మనం సేవించాలి. ఇది ఈ శ్లోకానికి అర్థం. ఇది గణేశుడి యొక్క అసలు తత్వం. అందుకనే ఉపదేశ కాలంలో ఆ రూపం దర్శింపజేశాడు స్వామి. ఇక మన కర్తవ్యం కూడా ఇందులోనే ఉపదేశించాడు. శుభం ఓం అనుకున్నాడు సత్యం. ఉపనయనం అయ్యాక గుళ్ళో పూజలకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తాడు అని అంతా అనుకున్నారు. కాని సత్యం మకామే అక్కడి నుంచి ఎత్తేశాడు. పార్వతమ్మ గారి ఇంట్లో ఉండి రోజు రాను పోను 15-16 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాడు. కేసరిలో స్థిరపడిన దగ్గర నుంచి సత్యానికి ఇంట్లో పూజ పెరిగింది. మొదట్లో వీడికేదో బాగుపడే లక్షణాలు వస్తున్నట్టున్నాయి అని సంతోషించారు పెద్దవాళ్లు. కానీ ఆ లక్షణాలు పెరుగుతున్న కొద్దీ ఇంత చెడిపోయాడేం వీడు అన్నారు. ఎక్కడి నుంచి తెచ్చాడో గాని 1 గంట 1 శంఖం పట్టుకొచ్చాడు. ఇంట్లో లింగన్న గారికి 1 శివలింగం, కొద్దిగా దేవతార్చన విగ్రహాలు ఉన్నాయి. వీటికే రోజూ తెల్లారుజామున పూజ చేసేవాడు. మొహం మీదకి వాలి గంతులేస్తూ ఉన్నటువంటి ఆ చింపిరి జుట్టుకి కాస్త నూనె రాద్దాం, దువ్వుకుందాం అన్నటువంటి ఇంగితం లేదు గాని ఆ మొహాన విభూది కుంకుమ మాత్రం చెరగనేడు. తెల్లారుజామున 4 గంటకి విభూది పెడితే రాత్రి పడుకునేదాకా అది అలా ఉండాల్సిందే. ఎప్పుడైనా చెరిగింది అనిపిస్తే తక్షణం మళ్లీ దట్టించేసేవాడు. ఆడవాళ్లకు పవిటి మీద ఎంత జాగ్రత్త, సత్యానికి విభూతి మీద అంత జాగ్రత్త. ఈ సంవత్సరం స్కూల్లో ఉపన్యాసాలు కూడా మొదలెట్టాడు సత్యం. వాటిల్లో హాస్య ప్రసంగాల మీద ఎక్కువ ఆసక్తి ఈ సత్యానికి. తర్వాత ఆసక్తి ఆధ్యాత్మిక ప్రసంగాల మీద. ఈ ఉపన్యాసాలు స్నేహితులలో
ఇతనికి స్వామి అని కన్యాసి అని పెట్టుడు పేర్లు తెచ్చిపెట్టాయి. ఈ ఉపన్యాసాలకు అలవాటు పడ్డవాడు చదువుకి పరికిరావటం అనేది చాలా అరుదు. సత్యం చదువు మరింత వెనుకబడింది. పైగా అతని కోసం ఇంటికి వచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆ వచ్చేవాళ్లలో ఇతనికన్నా బాగా పెద్దవాళ్లు, కొందరు బాగా చదువుకున్న వాళ్లు ఉండటం ఇంట్లో వాళ్లకి ఆశ్చర్యకరంగానే ఉంది. ఇంట్లో పార్వతమ్మ గారు మొదలైన వాళ్లకి మరో ఆశ్చర్యం ఉంది. పార్వతమ్మ గారు నడిపే శిశువిహారానికి వార్షికోత్సవాలు చేసేవాళ్లు. ఆ ఉత్సవాలకి పెద్ద పెద్ద వాళ్ళని అధ్యక్షులుగా ఉపన్యాసాలుగా పిలుచుకొచ్చేవాడు సత్యం. అంతకుముందు పార్వతమ్మ గారు ప్రయత్నం చేస్తే సరిగ్గా సమాధానం కూడా చెప్పని వాళ్లను సత్యం నిమిషంలో కుదుర్చుకొచ్చేవాడు. ఈసారి సత్యం తెచ్చినటువంటి వక్తల ఉపన్యాసాలు విని ఈ ఊళ్ళో ఇలాంటి పండితుడు మూలబడి ఉన్నాడు అని తెలీదే అనేవాళ్ళు శ్రోతలు. సత్యం చేసే ఏర్పాట్లు ఇంట్లో వాళ్ళకి నిజంగానే ఆశ్చర్యంగా ఉండేవి. ఈ వార్షికోత్సవాల్లో వేదిక నిర్వహణకి అలంకారానికి ద్వారక ఎంతో సహకరించేవాడు. ఈ నాటకాల ట్రూపు, ఫుట్బాల్ ట్రూపు మాత్రమే గాక అల్లరి కొరకారు ట్రూపు ఒకటి ద్వారకా చేతిలో ఉండేది. రాత్రేళ్లు ఇళ్ల దొడ్లలో దూకి కొబ్బరికాయలు, బొప్పాయికాయలు దులిపేయటం, సంక్రాంతి పండగప్పుడు కనిపించినటువంటి చెక్కలు లాక్కొచ్చి సంక్రాంతి మంటలు వేయటం ఆ కుర్రగుంపుకి సరదా. పట్టుకోబోయిన వాళ్ళని ఏడిపించటం, అవసరమైతే నాలుగు తనటం కూడా సరదానే. రోజురోజు ద్వారకా ఇంటి మీదకి ఏదో కుటుంబం వెళ్లి ఫిర్యాదు చేసొస్తూ ఉంటాం. ద్వారకాకి తండ్రి చేతిలో బెల్టు దెబ్బలు తింటే గాని నిద్ర పట్టకపోవటం, ఇవి నిత్యకృత్యాలైపోయినాయి. ఈ దుష్కృత్యాన్ని వారిద్దాము అని సత్యం అనేకసార్లు ప్రయత్నించాడు, కానీ ద్వారకా లొంగలేదు. సర్లే, దానికి ఇంకా కొంచెం టైం ఉందిలే అనుకుని ఊరుకున్నాడు సత్యం. అయితే ద్వారకా దగ్గర కొన్ని విశేషాలుండేవి. పిలిచి, బాబు ఈ పని నీ వల్ల కావాలి అని అడిగితే తనే కాదు తన ట్రూపులన్నింటినీ నిలబెట్టి పనిచేసి పెట్టేవాడు. కేసరే సెంటర్లో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ఒళ్ళు మెచ్చుకుని పనిచేసేవాడు. ఈ ఉత్సవాల వల్లే సత్యం అతన్ని వదలలేకపోయేవాడు. సత్యానికి కూడా వినాయక చవితి ఉత్సవాలు అంటే ప్రాణమే. మరి మిత్రులందరూ సత్యాన్ని ఎన్ని హాస్యాలు చేసినా, తలదాగా ఎన్ని కబుర్లు చెప్పినా మిత్రులెవరూ అతన్ని ఎరా పోరా అని నీచంగా సంబోధించేవారు కాదు. ఎవరైనా అలా అతన్ని పిలిస్తే వాళ్ల కడుపు నొప్పి వస్తుంది అని మిత్రవర్గంలో ఓ పేరు పడ్డది. ఇంట్లో వాళ్ళకి మాత్రం సత్యం మీద విలువ రాను రాను తగ్గిపోతోంది. చదువు మీద శ్రద్ధ లేకపోవటం, ఒంటి శుభ్రం బట్ట శుభ్రం లేకపోవటం, ఉక్కుచీమిడి తుడుచుకోకపోవటం, నోరు తెరుచుకుని ఆకాశంలోకి వెర్రిచూపులు చూస్తూ కూర్చోవటం, అడ్డమైన వాళ్లతో స్నేహాలు చేయటం ఇత్యాది కారణాలు 1000 ఉన్నాయి వాళ్ళకి. క్రమంగా ఇతను ఏవో ప్రశ్నలు వగైరా చెబుతూ ఉన్నాడు, విభూదులు అవి ఇస్తూ ఉన్నాడు అన్నటువంటి మాట కూడా ఇంట్లో అతని విలువ తగ్గించడానికి ఉపయోగపడింది. అందుకనే వారి బంధువు పోస్టల్ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప గారు ఒకసారి, ఎక్కడైనా యక్షిణీసిద్ధి ఏమన్నా పట్టావి ఉంటాయి సత్యనారాయణ అని అడిగాడు. అటు ఇటు చూసి ఎవరూ లేనప్పుడు, అవును బావయ్యా అని తన సాధనా రహస్యం విప్పి అప్పచెప్పాడు సత్యం. ఆయన కూడా, నేను కనిపెట్టేశాడేవోయ్ అని సంతోషించాడు. కూల్లో పెద్దలు మాత్రం అతని పై ప్రతిభలకు ఎక్కువ సంతోషించి ప్రోత్సహిస్తూ ఉండేవాళ్లు. అలాంటి వారిలో అతని స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస అయ్యంగారు ఒకరు. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు ఆ హెడ్ మాస్టర్ గారు అనంత పద్మనాభ భాగవతారు గారిని ప్రధాన ఉపన్యాసకులుగా పిలిచారు. భాగవతారు గారు ఆ ఊళ్ళోనే దళవ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు, సుప్రసిద్ధ హరికథకుడు, ప్రశస్తమైన ఉపన్యాసకుడు. ఆ రోజు భాగవతారు గంట పైగా అనర్గణంగా ఉపన్యసించాడు. ఆ ఉపన్యాసం అయ్యాక సత్యం వెళ్లి భాగవతారు గారిని బాగా అభినందించాడు. విద్యా వయోవృద్ధులైన భాగవతారు ఈ బాలుడి అభినందనను
అంతగా లెక్క చేయలేదు. పక్కనే ఉన్నటువంటి అయ్యంగారు మాత్రం సత్యనారాయణ అని, ఇతను మా విద్యార్థి అండి, ఇతని దగ్గర విచిత్రమైనటువంటి ప్రతిభలు అనేకం ఉన్నాయి, ఇతను మీరు జ్ఞాపకం పెట్టుకోదగ్గవాడు అన్నాడు. నమస్కారం పెట్టి వెనక్కి వస్తూ అనుకున్నాడు సత్యం. మీరు గుర్తుపెట్టుకోలేరులేండి, నేనే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను.